सपने जो आंखों के रख ले सर आंखों पे रब्बा छोड़ दे अपना अब ये गुरूर तू तेरी जरूरत है दिल में जो सूरत है उसको ही बना मेरा अब बस हुजूर तू चाहिए अब मुझे कुछ भी ना उसके सिवा And welcome to Asterix and welcome to Billy Garu. Billy Garu వచ్చేసి నా హస్బెండ్ ఆయన పేరు బిల్లీ ఎందుకో నాకు తెలియదు దాని మీనింగ్ ఏమీ లేదు ముద్దుగా పిలుస్తాను అంతే ఈ రోజు వీడియోలో టాపిక్ ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది గైస్ ఫస్ట్ 3-4 మంత్స్ నుంచి మా హౌస్ రెడీ అవుతుంది కొత్త ఇల్లు సో దాని అప్డేట్ మీకు హౌస్ సిరీస్ పార్ట్ గా ఇద్దాం అనుకుంటున్నాం అండ్ ఎస్పెషల్లీ ఈ రోజు కిచెన్ బాస్కెట్ సెలెక్షన్ కూడా వెళ్ళాలి మనం అది కాకుండా మా ట్రాన్స్ఫర్మేషన్ గురించి కూడా మీకు చెప్పాలనుకుంటున్నాం గైస్ వి హావ్ ఆల్మోస్ట్ లాస్ట్ 5 kgs ఇన్ 1 మంత్ ఏం అన్హెల్దీ చేయలేదు నేను ఇంతకు ముందు కూడా చాలా డైట్స్ చెప్పాను అవి ఏంటంటే క్విక్ ఫిక్స్ లాగా పనిచేస్తుంది బట్ దిస్ ఇస్ సంథింగ్ సస్టైనబుల్ యాక్చువల్గా మనం ఏం కొత్త చేయట్లేదు కదా బిల్లీ మనం ఇంతకు ముందు చేసిందే చేస్తున్నాం కరెక్ట్ కాకపోతే ఒక సిస్టమాటిక్ గా డిసిప్లిన్ తో చేసాం ఇంకా కొంచెం వెయిట్ లాస్ అయ్యాక దీని మీద ప్రాపర్ వీడియో కూడా చేద్దాం బిల్లీ ఓకే అండ్ ఆఫ్ కోర్స్ వి వర్ వర్కింగ్ అవుట్ ఆల్సో బట్ వర్కౌట్ కంటే ఎక్కువ వాట్ గోస్ ఇన్ టు యువర్ బాడీ ఈజ్ ఇంపార్టెంట్ ఇప్పుడు చాలా మంది అనుకుంటారు స్వీట్ క్రేవింగ్స్ ఏం చేస్తారు అమ్మా అది చాలా చాలా తట్టుకోవడం చాలా కష్టం నాకు స్వీట్ క్రేవింగ్ కొంచెం ఎక్కువ అవుతుంది గైస్ సో నేను ఏం చేశాను అంటే దానికి ఒక మంచి ఆల్టర్నేటివ్ వెతుకున్నాను ఇట్ టేస్ట్ లైక్ క్యాండీ ఆల్సో అండ్ చాలా హెల్దీగా ఉంది హెయిర్ హెల్త్ కి చాలా మంచిది ఇట్ ఇస్ యాక్చువల్లీ హెయిర్ గమ్మీ లెట్ మీ షో టు యూ గైస్ ఇది వచ్చేసి బాడీ వైజ్ ది హెయిర్ హెల్త్ గమ్మీస్ అన్నమాట నాకు మాన్సూన్ తర్వాత నేను మీకు చెప్తూనే ఉంటాను కదా నా హెయిర్ ఫాల్ ఎలా అవుతుంది సో దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్ వై మై హెయిర్ ఇస్ గ్రోయింగ్ బ్యాక్ అండ్ దిస్ ఇస్ సో గుడ్ గైస్ లైక్ సీ ఇది ఒక గమ్మీ లాగా వస్తుంది మంచి ఒక స్వీట్ క్రేవింగ్ కూడా ఆపేస్తుంది ఓకే గమ్మీస్ అంటే చాలా మంది అనుకోవచ్చు షుగర్ ఉంటుంది కదా ఇందులో నో యాడెడ్ షుగర్ ఉంది విచ్ మీన్స్ వాళ్ళు యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ లో నాచురల్ షుగర్ ఎంత వరకు ఉందో అంతే ఉంది ఇందులో గైస్ ఇందులో బయోటిన్ మల్టీవిటమిన్స్ అండ్ జింక్ కూడా ఉంది ఇవన్నీతో మనకు హెల్దీ హెయిర్ అండ్ స్కాల్ప్ హెల్త్ వస్తుంది ఎలా అంటే ఇది హెయిర్ ఫాల్ రిడ్యూస్ చేస్తుంది డెలివరీ తర్వాత పోస్ట్ పార్టమ్ హెయిర్ ఫాల్ ఉంటుంది కదా దానికి కూడా పనికి వస్తుంది హెయిర్ థిక్నెస్ ఇంప్రూవ్ చేస్తుంది అండ్ హెయిర్ ని స్ట్రాంగ్ కూడా చేస్తుంది ఇప్పుడు కొంతమంది అనుకోవచ్చు దట్ సప్లిమెంట్స్ తీసుకోవడం సేఫేనా అని కరెక్ట్ న్యూట్రిషన్ తీసుకోకపోవడం హెయిర్ ఫాల్ కి పెద్ద రీజన్ అండి అండ్ మనం డైలీ లైఫ్ లో బిజీగా ఉండి అంత న్యూట్రిషన్ కరెక్ట్ గా తీసుకుంటున్నామా లేదా అనేది మనకు తెలియదు అలాంటి కేసెస్ లో సప్లిమెంట్స్ తీసుకోవడంలో ఏమి తప్పు లేదు సో ఎప్పుడైనా హెయిర్ అండ్ స్కిన్ కేర్ ఇస్ ఇన్సైడ్ అవుట్ అని నేను చాలా సార్లు చెప్పాను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను లోపల నుంచి మనం కరెక్ట్ గా నరిష్మెంట్ తీసుకుంటే మన హెయిర్ ఆటోమేటిక్లీ మంచిగా గ్రో అవుతుంది ప్రతి ఒక్కసారి మనం ఇంగ్రీడియంట్ లిస్ట్ చదవాలి ఇందులో ఏమేమి ఉన్నాయి అవన్నీ చూస్తే మనకి తెలిసిపోతుంది అది మనకి హార్మ్ఫుల్ కాదా అని ఇప్పుడు హెయిర్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వడం అంటే మనకి కొత్త ఫాలికల్స్ రావు దాంట్లో నుంచి కొత్త హెయిర్ రాదు కానీ మన హెయిర్ ఇంతకు ముందు ఎలా ఉండేది బిఫోర్ ఫాలింగ్ ఆర్ బిఫోర్ ఇట్ గెటింగ్ డామేజ్ అలా చేయడానికి హెల్ప్ చేస్తుంది అంటున్నాను అంటే వి షుడ్ ఆల్వేస్ హావ్ రియలిస్టిక్ గోల్స్ ఇది 100% వీగన్ అండ్ వెజిటేరియన్ ఉంది అండ్ ఆల్సో ప్రిజర్వేటివ్ ఫ్రీ బాడీ వైజ్ వచ్చేసి ఎస్పెషలీ అ బ్రాండ్ విచ్ ఇస్ ఫోకస్డ్ ఆన్ విమెన్స్ హెల్త్ సో యాజ్ లేడీస్ మనకి ఏమేమైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో ఫర్ ఆ హెయిర్ ఆ స్కిన్ పీరియడ్ కేర్ వెయిట్ మేనేజ్మెంట్ ఇంటిమేట్ ఇష్యూస్ ఇవన్నీ కూడా మనకి ఫ్రీ ఆన్లైన్ కన్సల్టేషన్ ఇస్తున్నారు వీళ్ళు వాళ్ళ వెబ్సైట్ వెళ్ళి తప్పకుండా చెక్అవుట్ చేయండి నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో వదిలేస్తాను అండ్ వెబ్సైట్ లింకే కాకుండా నేను ఒక ఫ్రీ ఆన్లైన్ కన్సల్టేషన్ లింక్ కూడా వదిలేస్తాను విచ్ యూ కెన్ చెక్అవుట్ అండ్ బుక్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ గైస్ అండ్ వెయిట్ నా దగ్గర మీకోసం ఒక డిస్కౌంట్ కోడ్ కూడా ఉంది ఆ కోడ్ యూస్ చేస్తే మీకు డిస్కౌంటే కాకుండా 20% క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది కానీ ఏదైనా యూస్ చేస్తే మనం కన్సిస్టెంట్ గా యూస్ చేయాలి సో ఇది కనీసం 3 మంత్స్ వరకు యూస్ చేయండి ఫర్ బెస్ట్ రిజల్ట్స్ నాకైతే విదిన్ 1 మంత్ మంచి రిజల్ట్స్ వచ్చాయి అండ్ ఓకే గైస్ ఇప్పుడు అపార్ట్మెంట్ దగ్గరకు వెళ్ళిపోదాం అండ్ తొందరగా మీకు ఆ టూర్ కూడా ఇచ్చేస్తాను ఇప్పుడు ఎంతవరకు వర్క్ వచ్చింది మాది అండ్ మాకు స్పెషల్ గెస్ట్ కూడా వస్తున్నారు సో వి కాంట్ డిలే ఎనీ ఫర్దర్ లెట్స్ గో తెలుసా ఇది మొత్తం ఫ్లాట్ ఇక్కడ ఉంటాయి అండ్ ఇక్కడ నుంచి
అది మా ఫ్లాట్ గైస్ అంటే మొత్తం ఈ ఏరియా అంటే కామన్ ఏరియానే కానీ ఇది మా ఫ్లాట్ ముందు వచ్చింది. రోడ్ కూడా ఇంకొకరికి ఫేసింగ్ లేదు, అలాగే ఏం డిస్టర్బెన్స్ లేదు. బికాస్ ఈ ప్యాసేజ్ లో రావాల్సిన పని ఎవరికి ఉండదు కాబట్టి. అండ్ మా సర్వీస్ లిఫ్ట్ కూడా ఇక్కడే వచ్చింది, సో డైరెక్ట్ యాక్సెస్ ఉంది. కమ్ ఆన్ లెట్స్ సీ ఎంత బాగా జరిగిందో. వెల్కమ్ టు అవర్ కిచెన్. వాట్ డు వి హావ్ హియర్ గైస్? చాలా వరకు కంప్లీట్ అయిపోయింది కిచెన్ అయితే. సో లోపలికి రాలి చూపిద్దాం. చూడండి గైస్, ఇక్కడ అయితే మాది ఫినిష్ అయిపోయింది వుడ్ వర్క్ అంతా. సో దిస్ ఇస్ ఆబ్వియస్లీ ద కిచెన్ కౌంటర్ టేబుల్. దీని మీద స్లాబ్ అదంతా ఇంకా రావాలి. సో ఇది వచ్చేసి అగైన్ స్టోరేజ్ కి ప్లేస్ అనమాట. విండో ఇలాగే ఓపెన్ ఉంటుంది, మళ్ళీ ఇక్కడ స్టోరేజ్ ఉంది. ఇక్కడ వచ్చేసి మా హాబ్ అండ్ చిమ్నీ వస్తుంది. సో ఇక్కడ నేను కుకింగ్ చేస్తాను బిల్లీ గారికి మంచి మంచి డిషెస్. అండ్ చిమ్నీ అదంతా ఇక్కడే ఉంటుంది. మళ్ళీ ఇక్కడ ఒక చిన్న కౌంటర్ లాగా ఇచ్చాము, ఎందుకంటే మా డైనింగ్ టేబుల్ ఇక్కడే వస్తుందండి. సో డైనింగ్ టేబుల్ కి వాష్ బేసిన్ కావాలి కదా, ఒక చిన్న వాష్ బేసిన్ కూడా ఇక్కడ ఇస్తున్నాం. అండ్ అది వచ్చేసి మా యూటిలిటీ ఏరియా. సో ఇలా సీత్రూ పెట్టుకున్నాం. సీత్రూ అంటే క్లియర్ గ్లాస్ కాదు. యూటిలిటీది ఎప్పుడు చూడాల్సిన అవసరం లేదు, అది మొత్తం ఫ్లూటెడ్ గ్లాస్ ఉంటుంది. బయట ఏం కనిపించదు, ఓన్లీ లైట్ వస్తుంది అంతే. ఇక్కడ ఒక టాల్ యూనిట్ వచ్చింది. సో గైస్ వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ స్టోరేజ్ ఓవర్ హియర్. నేను చాలా హ్యాపీగా ఉన్నాను, లేదంటే ఇప్పుడు ఉన్న ఇంట్లో ఏది ఎక్కడ పెట్టాలో తెలియట్లేదు. సో నౌ దట్ వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ స్టోరేజ్, అన్ని ఆర్గనైజ్గా ఉంటాయి బిల్లీ. ఇక్కడ గుర్తుపెట్టుకో, నీకు ఇంకో పెద్ద స్టోరేజ్ చేపించాము, సీక్రెట్ స్టోరేజ్. ఎక్కడది? నీ తలపైన చూడు. ఇక్కడ ఒక లాఫ్ట్ కూడా చేపించుకున్నాం గైస్. ఇక్కడ నుంచి ఏంటంటే మాకు 1, 2, 3 పెండెంట్ లైట్స్ ఇలా వస్తుంది. నాకు ఒక డ్రీమ్ అనుకోండి, చాలా రోజుల నుంచి డైనింగ్ టేబుల్ పైన అలా లైట్స్ ఉండాలి అని. సో అది ఇక్కడ ఫుల్ఫిల్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడు ఈ మధ్య లాంగ్ లైట్ ఒకటే పెడుతున్నారు, కానీ నా మైండ్లో అదే ఉంది, నేను అదే పెట్టుకుంటాను. ఇది వచ్చేసి నా బెడ్రూమ్ ఆర్ నా స్టూడియో రూమ్ అనమాట గైస్. ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ వస్తుంది. సో ఇట్ స్టిల్ నీడ్స్ టు బి ఫినిష్డ్ లైక్ ఈ డిజైన్. నేను ఐఎమ్ నాట్ ష్యూర్ ఆఫ్ దిస్ డిజైన్. ఇది కాకుండా నాకు వార్డ్రోబ్ ఇక్కడ చాలా పెద్దగా ఇచ్చాం. సో ఎలా అంటే ఈ కార్నర్ నుంచి ఆ రూమ్ కార్నర్ వరకు మొత్తం వార్డ్రోబ్ ఉంది. మధ్యలో విండో వచ్చింది కాబట్టి ఇక్కడ ఒక చిన్న ఇలా షెల్ఫ్స్ లాగా పెట్టేసి ఒక చిన్న సిట్అవుట్ లాగా పెట్టుకున్నాను. ఇక్కడ మంచిగా వర్షం పడుతూ ఉంటే అంటే అంత వ్యూ ఏమి లేదండి, కానీ వర్షం పడితే ఇక్కడ ఇలా కూర్చొని కాఫీ సిప్ చేయొచ్చు, ఏమంటారు? సో ఇక్కడ ఈ వార్డ్రోబ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఏంటి అంటే మేము కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాం, లైక్ స్లైడింగ్ డోర్ ఇవ్వాలా లేదంటే మామూలుగా ఓపెనబుల్ డోర్ ఇవ్వాలా. స్లైడింగ్ డోర్ ఇస్తే అగైన్ దట్ విల్ గో ఇన్ సైడ్ ద వార్డ్రోబ్ అండ్ కమ్ బ్యాక్ అగైన్. ఓపెనబుల్ ఇస్తే ఇదంతా ఒక మంచి నీట్గా సర్ఫేస్ మాకు దొరికిపోతుంది కాబట్టి వీ స్టిల్ హ్యావ్ టు డిసైడ్ దాట్. నెక్స్ట్ గైస్ లివింగ్ రూమ్ చూసేద్దాం. సో ఇక్కడైతే ఏమి కాలేదు ఇంకా గైస్, కంప్లీట్ అసలు ఇక్కడ ఒక యూనిట్ వస్తుంది అదంతా ఏం అవ్వలేదు. మేబీ దెన్ టేక్ టైం, ఎందుకంటే ఈ లివింగ్ ఏరియాలోనే వాళ్ళు మొత్తం వర్క్ అంతా చేస్తున్నారు కదా. సో ఇక్కడ ఒక యూనిట్ రాబోతుంది, డిజైన్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. అండ్ అక్కడ మా కౌచ్ ఉంటుంది, కౌచ్లో కూర్చొని టీవీ చూస్తూ ఆ వ్యూ చూస్తూ ఈవినింగ్ అన్ని హ్యాపీగా సన్సెట్ లో గడిపేస్తాం బిల్లీ గారు. చాలా బాగుంది రా, సెలెక్షన్ ఎలా ఉంది? యాక్చువల్గా నువ్వు దీన్ని ఒక 5-స్టార్ లాగా ట్రీట్ చేసి చేసేసావు. ఇది యాక్చువల్లీ నాకు ఎప్పటి నుంచి ఒక డ్రీమ్ ఉండే. 5-స్టార్ హోటల్ వాష్రూమ్స్ లో చూస్తే అక్కడ ఉన్న మార్బుల్ అసలు వేరు కదా, చాలా గ్లాసీ అండ్ పాలిష్డ్ అండ్ స్లీక్ అండ్ స్మూత్ ఉంటుంది. ఆ టైప్ నా ఒక్క బాత్రూమ్ లో అయినా ఉండాలి అని నాకు చాలా డ్రీమ్ అది. సో ఎస్ దిస్ ఇస్ కాల్డ్ సత్వారియో మార్బుల్. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రెషియస్ మార్బుల్ ఉంటుంది, చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. కంప్లీట్ అయిపోయింది బిల్లీ గైస్. ఇది వచ్చేసి ఒక చిన్న యూనిట్ మా మాస్టర్ బెడ్రూమ్ లో వస్తుంది. అండ్ ఇందులో కొన్ని యూటిలిటీస్, కొన్ని డైలీ వాడే వస్తువులు పెట్టడానికి, తర్వాత టీవీ అండ్ హోమ్ థియేటర్ అదంతా ఇక్కడ ఉందో లేదో తెలియదు కానీ అవన్నీ పెట్టడానికి ఇక్కడ పెట్టుకున్నాం. అసలు మాస్టర్ బెడ్రూమ్ లో మేము వార్డ్రోబ్స్ పెట్టుకోలేదు, బికాస్ మాకు రూమ్ ఖాళీ ఖాళీగా మంచిగా పెద్దగా కనిపించాలి. మా ఇద్దరిది సెపరేట్ రూమ్స్ ఉన్నాయి కదా, అక్కడ మా రెస్పెక్టివ్ వార్డ్రోబ్స్ వస్తాయి అన్నమాట.
దిస్ ఇస్ గోయింగ్ టు బి జస్ట్ అ స్పాట్ టు చిల్ ఫర్ మీ అండ్ బిల్లీ గారు. ఇప్పుడు ఆపోజిట్ సైడ్ కు వచ్చేద్దాం. ఇది వచ్చేసి ఆబ్వియస్లీ బెడ్డే, కానీ దాని డిజైన్ కూడా ఇక్కడ ఉంది చూడండి. ఇట్స్ గోయింగ్ టు బి సమ్ సార్ట్ ఆఫ్ స్కాలప్ క్విల్టెడ్ డిజైన్ అలా ఉంది, కానీ చాలా మినిమల్ అండ్ బేసిక్ పెట్టుకున్నాం. బికాస్ ఎంతైనా అపార్ట్మెంట్ కదా, వీ డోంట్ హ్యావ్ లైక్ అ వెరీ వెరీ బిగ్ స్పేస్, సో ఓవర్ క్రౌడ్ చేయకుండా కొంచెం మినిమల్ చేస్తున్నాం అండి. బట్ రియల్లీ క్లాసీ, ఓకే, వెయిట్ ఫర్ ఇట్. సో దాట్ ఈస్ ద థింగ్ గైస్. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక చిన్న సైడ్ టేబుల్ లెడ్జ్ లాగా వస్తుంది, ఆ సైడ్ కూడా అంతే. అండ్ దాని పక్కనే టోస్ట్ బెడ్ ఉంటుంది, టోస్ట్ ప్లేస్ అక్కడే అన్నమాట. అండ్ ఇక్కడ యాక్చువల్లీ మనకి మంచి ఖాళీ స్పేస్ దొరుకుతుంది బిల్లి. ఇక్కడ మనం ఒక రిక్లైనర్ పెట్టవచ్చు, లేదంటే ఒక చిన్న బెంచ్ లాంటిది, అది మేము డిసైడ్ చేయలేదు. అండ్ ఈ సైడ్ మాత్రం ఇక్కడ ఒక చిన్న కన్సోల్ టేబుల్ ఇద్దాం అనుకుంటున్నాం. దాని మీద యూనో ఏదైనా క్యాండిల్స్ అండ్ షో పీసెస్, ఒక డెకరేటివ్ మిర్రర్ పెట్టి అలా చేద్దాం అనుకుంటున్నాం. సో దాట్స్ ఆల్ అబౌట్ అవర్ మాస్టర్ బెడ్రూమ్. మన డిజైన్ చూపించు. అది గైస్, దాట్ ఈస్ ద డిజైన్. యాక్చువల్లీ మీరు మా ఎంటీ హౌస్ టూర్ చూడలేదంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి, నేను లింక్ డిస్క్రిప్షన్ లో పెట్టేస్తాను, అండ్ యూల్ ఫైండ్ ఇట్ ఓవర్ హియర్. సో అది మీరు చూస్తే మీకు అన్ని ప్లాన్స్ తో సహా ఏంటి, ఎక్కడ రాబోతుంది, ఎలా ఉండబోతుంది మొత్తం తెలిసిపోతుంది. ఓకేనా? అరే ఇంత స్టోరేజ్ అలా చాలా ఉంది, పెద్ద పెద్ద టూ వార్డ్రోబ్స్ ఉన్నాయి గైస్. ఇంకా ఇక్కడ స్పేస్ ఉంది, ఆ వార్డ్రోబ్ ఇంకా వెనకాల వెళ్తుంది, ఎందుకంటే ఒకటేసారి ఫ్రేమ్ లో రూమ్ చిన్నగా కనిపిస్తుంది కానీ అంత చిన్నగా కాదు. సో ఈ వార్డ్రోబ్ వెనక్కి వెళ్ళిపోతుంది టోటల్ గా. అండ్ నాకు హ్యాంగింగ్ ఎక్కువ కావాలని చెప్పాను, సో మెయిన్ హ్యాంగింగ్ ఎక్కువ ఇచ్చారు, ఇక్కడ కూడా హ్యాంగింగ్ ఎక్కువ ఇచ్చారు. సో టూ వార్డ్రోబ్స్ ఉంటాయి, ఒకటి ఇటువైపు ఒకటి ఎదురుగా. అండ్ ఇక్కడ బెడ్ కిందికి మనం అనుకోవచ్చు, బెడ్ కిందికి అనగా ఆ కార్నర్ లో స్టడీ డెస్క్ వస్తుంది, అక్కడ నా ఎడిటింగ్ సెటప్ అంతా ఆ కార్నర్ లో ఉంటుంది, విండో దగ్గర ఎల్ షేప్ లో. అండ్ నా వాష్రూమ్ అట్ సైడ్ ఉంది. సో ఈ వార్డ్రోబ్ లో మొత్తం కింది సెక్షన్ అంతా నేను షూస్ కి పెట్టేశాను. సో నా షూస్ అన్ని షూ బాక్స్ లో ఒక 10 పేర్స్ ఉన్నా కూడా మిగతా షూస్ అన్ని ఇక్కడే ఉంటాయి. ఇంకా నా షూస్ హ్యాపీగా సేఫ్ గా ఉంచుకోవచ్చు నేను షూ బాక్స్ దగ్గర, లిజర్డ్స్ పక్కన, అక్కడిక్కడ కాకుండా. సో మోకి గారు, ఇంకా 2 మంత్స్ ఉంది మనం ఇందులో రావడానికి. నేనైతే హ్యాపీగా ఇంట్లో నుండి బయటికి రాను, 24 అవర్స్ ఇంట్లో. చూద్దాం చూద్దాం, నీకు అసలే కాళ్ళు టైర్స్ ఉన్నాయి, నీకు కాళ్ళు టైర్స్ అన్ని ఇప్పుడు కట్ చేసి పక్కకు పడేస్తాను, ఇంకా ఇంట్లోనే ఉంటాను. ఓకే గైస్, సో దిస్ ఇస్ ద పొజిషన్ ఆఫ్ అవర్ న్యూ హౌస్. మా వుడ్ వర్క్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది, 1 వీక్ లో కిచెన్ మొత్తం ఒక షేప్ వచ్చేస్తుందంట. వి కాంట్ వెయిట్ టు షో దట్ టు యు. అది కాకుండా నెక్స్ట్ ఇంకా ఫినిషింగ్ అవన్నీ స్టార్ట్ చేసేస్తే నాకు తెలిసి 2 మంత్స్ 3 మంత్స్ 2 మంత్స్ లో అయితే వీళ్ళు టైం ఇచ్చారు, మేబీ ఇంకొక 1 మంత్ ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు, ఇంకొక 1 మంత్ ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. దాట్ ఈస్ అ పొజిషన్ గైస్. ఇంకొక విషయం మీకు చెప్పాలి, ఆస్ట్రిక్స్ కాసా అని నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, కొత్తగా స్టార్ట్ చేశాను. ఆస్ట్రిక్స్ ఇస్ ఆఫ్ కోర్స్ మీ, కాసా అంటే హౌస్ అన్నమాట. సో మేము ఆ పేజ్ ఎందుకు స్టార్ట్ చేసామంటే, Day 1 నుంచి లాస్ట్ వరకు, హౌస్ ఫినిషింగ్ వరకు ఏది ఎలా జరగబోతుంది, ఎక్కడి నుంచి ఏం కొంటున్నాం, డెకోర్ పీసెస్, ఇంట్రెస్టింగ్ ఫర్నిచర్, ఏదైనా అదంతా ఆ ఐడిలో పోస్ట్ చేస్తున్నాను. సో డు ఫాలోస్ దేర్ ఆల్సో గైస్. అండ్ ఇక్కడ ఒక విషయం చెప్పాలి, నెక్స్ట్ మన హౌస్ ఇంటీరియర్ కానీ వర్క్ ఫినిష్ అయ్యేటప్పుడు ఎప్పుడైనా వీడియో చేస్తాం కదా, నేను మన ఆడియన్స్ కి నేను ఒక పర్సన్ ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను. ఓకే, అతను నా ఫ్రెండ్. అతను మనం ఏదన్నా ల్యాండ్ ప్లాట్ ఫ్లాట్ ఏదన్నా పర్చేస్ చేయాలంటే ఏమేమైతే డౌట్స్ ఉన్నాయో అన్ని ఆయన అడిగి తెలుసుకుందాం. అండ్ సేఫ్ ల్యాండ్ పర్చేస్ చేయడానికి ఆయన వాళ్ళ టీమ్ గైడ్ చేస్తారు, నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్, ఆయన తీసుకుంటాం. ఓకే డన్. హలో వన్స్ అగైన్ గైస్, ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే మా కిచెన్ లో మాడ్యులర్ కిచెన్ వస్తుంది. సో దాంట్లో లోపల ఉన్న కంటైనర్స్ అండ్ బాస్కెట్స్ ఉంటాయి కదా, అవి సెలెక్ట్ చేయడానికి వెళ్తున్నాం. లెట్స్ గో. బిలీ పేరేంటి? ఎబ్కో కదా, ఎబ్కో రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్, ఎబ్కో EBCO, అక్కడికి వెళ్తున్నాం. వెళ్ళాక మీకు అన్ని చూపిస్తాం.
చూసారా ఇది మంచిగా పుల్ అవుట్ టైప్ లో బయటకు వస్తుంది. ऐसे थिंग्स लाइक जो भी रहेगा पुलाव थिंग्स भी रहेंगे. हाँ आपको चाहिए तो अभी सिंक के नीचे हम लोग ऐसे डाल सकते हैं. हाँ अच्छा इतना छोटा बट सिंक के देख लीजिए आपसे बिलो द सिंक वी कैन प्लान समथिंग विद इधर फाइनल चीज के लिए सॉफ्ट क्लोजिंग जैसे ये है ऐसे ऐसे वही मैं बोल रहा हूँ. कुछ चाहिए तो आप बताएंगे तो मैं इंक्लूड करूंगा. अभी तक हाँ, वो नहीं किया बिकॉज़ आई हैव टेकन ऑल दिस एज ड्रॉवर्स ओनली. तो So I'm taking 15 days with the complete chasing all the 15 days I will take that space. Good designer home for Ashmita and Mokara. Sudhir sir. Moka? Oh, Billy Mokara. Sorry. Billy Mokara. ఇప్పుడు మా మమ్మీ బాబాయ్ అండ్ చాచా వాళ్ళు వస్తున్నారు. ఒక చిన్న అరేంజ్మెంట్ ఉంది. వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేసి క్లోజ్ చేద్దాం. Come in. Oh my God! Look at that sky. Sun change हो गया? मैं first time देखा. Direct? नहीं नहीं. Weather के हिसाब से change होते रहते हैं. हाँ वही. मगर इतना change होता है. Keep on center में. मेरे को सुनो को sun से. अभी आप बोल रहे थे अगर उस तरफ गया तो कुछ भी नहीं. हाँ अभी नहीं. अभी भी sun आ गया. सपने जो आँखों के रख ले सर आँखों पे रब्बा छोड़ दे. अपना अब ये गुरूर तू तेरी जरूरत है दिल में जो सूरत है उसको ही बना मेरा अब बस हुजूर तू चाहिए अब मुझे कुछ भी ना उसके सिवा रपा चिंदड़ी सवार ले मेरे दिल को. ये वीडियो गनक मीकु नच्चिते तप्पकुंडा ना चैनल की सब्सक्राइब चेयंडि एंड लाइक एंड शेयर एंड डू एवरीथिंग दैट इज सपोज्ड टू बी डन गाइस. आल्सो फॉलो अस ऑन सोशल मीडिया. बिल्ली गर्ल आईडी वच्चेसी jannu.sudhir. నాది వచ్చేసి ashmita_9 ఇన్స్టాగ్రామ్ లో అండ్ అశ్మిత కన్నాని ఆన్ ఫేస్బుక్. నన్ను ఫాలో అవ్వండి అండ్ ఎంకరేజ్ us ఎవ్రీవేర్. సపోర్ట్ us ఎవ్రీవేర్ గైస్. వి రియల్లీ లవ్ యు అండ్ థాంక్యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ టిల్ నౌ. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. See you on the other side till then. Bye bye. सपने जो आंखों के रख ले सर आंखों पे.